చాలా దురదృష్టం. ఈరోజు తెలుగు వారంటే ప్రపంచంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి జాతి. ఇవాళ జాతికి మచ్చొద్దే విధంగా ఒక బీజం పడింది. ఆ బీజాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇవాళ ఏదైతే గుడివాడలో జరుగుతున్నటువంటి విష సంస్కృతిని ఈరోజు ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఇవాళ మీ మంత్రివర్గంలో ఉన్నాడని చెప్పి మీ మంత్రి కొడాల నానిని కాపాడటం కోసం ఇవాళ పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ కింద వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇవాళ అడుగడుగున ఇబ్బందులు పెట్టి చివరికి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కార్ల మీద దాడులు చేసి, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసి హత్య ప్రయత్నం చేయటం కూడా ఒక దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది. ఇటువంటి ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అరాచకాల్ని ఒక పక్క చూస్తే డ్రగ్స్ ఒక పక్క, గంజాయి ఒక పక్క. ఇవాళ గతంలోనే తమిర్స్ అనే గ్రామంలో ఆ రోజున కొడాల నాని గారు మరి గత సంవత్సరం జనవరి 3వ తారీఖున ఆ రోజున ఇక్కడ పేకాట జరుగుతూ ఉంటే పోలీసులు దాడి చేసి పట్టుకుంటే ఆ రోజున అరెస్ట్ అయినటువంటి వాళ్ల గురించి ఆయన మీ నియోజకవర్గంలో జరిగింది కానీ చెప్పని అడిగితే ఏ ఉరేస్తారా, లేదంటే వాళ్ళకి ఏమైనా జీవిత ఖైతులు పడతాయా, వాళ్ళు ఫైన్లు కడతారు బయటకు వస్తారని చెప్పి సాక్షాత్తు ఈ మంత్రి గారు మాట్లాడింది వాస్తవం కదా. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రిన్సెస్లు ఎక్కడా జరగలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి పూర్తి బాధ్యత కొడాల నాని గారిదని ఇవాళ మొత్తం కూడా పోలీసు అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రేపు డిఐజీ గారిని కలవడం జరుగుతుంది. ప్రభు పోలీసులు స్పందించిన పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.